राष्ट्रीय प्रतिभा क्रीडाकार क्रीडा क्रीडाकार नष्ट साध्यमेंगे राजकी అది చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినమ్మ ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా సంతోషాలు మా ఆనందాలు మా కుటుంబము మా బంధుత్వము మా స్నేహితులను మా కెరీర్ను మా క్యారెక్టర్ను అన్ని కూడా పోగొట్టుకున్నామ్మ ఈ రాజకీయాల్లో అన్ని పోగొట్టుకున్నా కూడా ఈ రోజుకి ఒక ఆఫీసర్ దగ్గరికి పోయినా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పోయినా కేవలం ప్రజల సమస్యల కోసమే పోయినా తప్ప पद मंदिर
ఉపయోగపడతాడనే ఉద్దేశంతో ఆయన ప్రోత్సహించినందుకే కేవలం ఇప్పటికి కూడా ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా, లేకుంటే ఈ పాటికి మా పరిస్థితి అంతా అస్సాం అయిపోయింది. ఇంకా నేను గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమన్నా ఇక్కడ అంటే, అక్కడ కూర్చొని నా తల్లిదండ్రులు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా చెప్పుకునే చిన్న పిల్లలు నా కొడుకు అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మీకు తెలియని జీవితం నాకు చాలా ఉంది. ఆ బాధలు ఆ కష్టాలు నేను చేసిన తప్పులు మీకు చెప్పుకోలేకనే దాదాపు ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి మీకు కూడా దూరంగా ఉంటున్నా. మీకు దూరమైన ప్రతి నిమిషం నాకు బాధ నరకమైనా కూడా తప్పక తప్పించుకోలేక దూరంగా ఉంటున్నాను సంగతి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా గొప్పగా నేను చెప్పుకోవాల్సిన విషయం ఏమన్నా అంటే నా స్నేహితుల గురించి. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పుకునే కొట్లాడతారు కాబట్టి నా గెలుపుని వాళ్ళ గెలుపుగా భావించినారు, నా కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించినారు, నా సంతోషాన్ని వాళ్ళ సంతోషంగా భావించినారు. ఈ రోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే ఇంతమంది నా కోసం వచ్చినారంటే దాంట్లో మొట్టమొదటి ఖుషి ఏమైనా ఉందంటే నా స్నేహితులు అందరూ. చిన్నప్పుడు స్కూల్ పేరు చేసుకుని స్కూల్ ఆడుకునేటంటే ఇంత ప్రయాణంలో ఎక్కడ కూడా ఒక స్నేహితుని కూడా కోల్పోలేము మేము. ఆ రోజు ఎంతమంది కలిసి ఉన్నామో ఈ రోజు మేము అందరం కూడా కలిసి ఉన్నాం. అంటే స్నేహితులను కోల్పోవడం అంటే కొంతమంది లీడర్ వాళ్ళని కోల్పోయినాము. అంటే ఒకటి పదవి కాదు ఇద్దరు గీయకపోతామన్నారు పోగొట్టుకున్నాను. కానీ నందికొట్టు నియోజకవర్గంలో మమ్మల్ని ఎంత అభిమానిస్తుంది అంటే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇండిపెండెంట్ లో కూడా గెలిపించారు. రాష్ట్రం అంతా కూడా ఇండిపెండెంట్ గెలిపించినారు మాట్లాడారు. కానీ అది ఇండిపెండెంట్ కావాలా? నందికొట్కూరు నియోజకవర్గంలో నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు అభ్యర్థించినారు తప్ప దొంగలను ఇంటికి పంపాలని చెప్పి అభ్యర్థించినారు తప్ప వేరే ఉద్దేశం లేదన్నా. నిజంగా చెప్తున్నా, రాజకీయం అనేది ఏ రోజు కూడా నేను పదవి అభివృద్ధి చేయలేదు. నాకునే ఏకైక కోరిక మీరందరూ సంతోషంగా ఉన్నారు రాజకీయాల్లో కానీ నేను రాను. కానీ మీరందరూ కష్టాలలో ఉన్నప్పుడు నా ప్రాణం పోయినప్పుడు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి, నా ఎదుగుదలను మనస్ఫూర్తిగా ఆనందించిన వ్యక్తి, నా ఎదుగుదలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి. ఈ రోజు ఆయన రాలేకపోయినా ఆయన తరఫున ఆలోచించినందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా నాకు జీవితంలో వచ్చే చెప్పాలో కూడా అవకాశం ఉంటే ఖచ్చితంగా నదిగొడ్డు నియోజకవర్గంలో పుట్టాలని అలా పెరిగేసి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా నిదానంగా మెల్లగా వెళ్ళాల్సింది. కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే